తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామార మండలం కాండ్లకుంట తండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి కంచల్ తండాలో బీటీ రోడ్డు అభివృద్ధికి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. గ్రామాలకు ధీటుగా తండాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మన మర్యాద వాళ్ళను కలవాలి, మన బాధ్యం అంటే వాళ్ళకి చెప్పుకోవాలి. అందుకని అక్కడ మీరు రావడం వల్ల లేట్ అయింది. ఇంకా కూడా నేను ఇక్కడ నుంచి కన్సల్ తండా వెళ్లేదుంది. మీ అందరికీ ఒకటే, ఎమ్మెల్యే గారు వస్తే మాకేమైనా చేసుకోవాలి, మాకేమైనా చెప్పుకోవాలని ఒక ఆలోచన మీకు ఉంటుంది. తప్పకుండా మీ బాధలను అర్థం చేసుకున్నా. గతంలో కూడా ఒకసారి నేను వచ్చినప్పుడు నన్ను గుడికాడ తీసుకుపోయింది అరియనాయ్ గుడి దగ్గర తీసుకుపోయి అతను కొబ్బరికాయ పట్టించి నా దగ్గర మాట తీసుకోండి. చౌదరిపల్లికి రోడ్డు వేయాలి, నువ్వు మా ఊరు నుంచి గుడికాడ నుంచి చక్కగా చౌదరిపల్లికి రోడ్డు వేయాలని చెప్పిన మాట తీసుకుని నేను ఆ రోజు మాట ఇచ్చిన. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను ఎమ్మెల్యే మళ్ళసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ లేదు. లేకపోయినా నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఒకేసారి 6 కిలోమీటర్ల రోడ్ వేయాలంటే కొంచెం ఇబ్బంది. ఒకసారి సగం మళ్ళొకసారి సగం లెక్కనన్నా ఏదో ఒక విధంగా నా ఎమ్మెల్యే పద అయిపోయిన లోపల మీకు చౌదరిపల్లికి రోడ్ వేయించే బాధ్యత నాదని చెప్పి మీకు మాట ఇస్తాను. ఒక్క సమస్య పెద్ద సమస్య, ఆ పెద్ద సమస్య తప్పకుండా తీరుస్తా అని మాట ఇస్తున్నా. రెండవది, మీకు భగీరథ నీళ్లు గతంలో వచ్చినాయి. భగీరథ నీళ్లు గతంలో వచ్చినప్పటికీ కూడా సరిపోను వస్తలేమనేది ఇక్కడ వాదన. రేపు డీఈ గారు ఖచ్చితంగా ఊర్లోకి వస్తారు. నేను డీఈ గారు వచ్చి ఊర్లోకి వచ్చి మీ సమస్య ఏంటో చూసి నీళ్లు తక్కువ రావడానికి కారణం ఏంది, ప్రెషర్ లేకపోవడానికి కారణం ఏంది, లేదు దానికి ఇంకా ఎట్లా పరిష్కారం చేద్దాం ఆ సమస్యని చెప్పేసి రేపు డీఈ గారు వచ్చిపోతా అన్నారు. సమస్య పరిష్కరిస్తా అని చెప్పాను. వాస్తవంగా చెప్పాలంటే మన ఎంపీపీ గారు యువకుడు చాలా యాక్టివ్ ఉన్నాడు. ఎక్కడ మండలంలో ఏ సమస్య ఉన్నా గానీ తనే దగ్గర నుండి పట్టించుకొని పని చేయిస్తా ఉన్నాడు కాబట్టి నాకు బొమ్మల రామారం విషయంలో పెద్దగా ఫికర్ ఉండదు. మంచిగా చేసుకుంటున్నారు పని. స్థానికంగా ఉండే సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ అందరు మండలంలో ఉన్న వాళ్ళు దాదాపు యాక్టివ్ ఉన్నారు.